వంట లెక్కకి పిల్లవాడి మీద జాలి వేసింది. ఇప్పుడు ఆ పిల్లవాడు తన యజమానైన సురయ్యేనని ఆవిడికి తెలియదు. పాపం పసివాడు కడుపు నొప్పిని వంకపెట్టి బడేగ్గొడితే తండ్రి వాడికి పలహారం లేకుండా చెయ్యాలా? వాడికి ఏదైనా ఒక ముక్క పెడదామన్నా పెద్ద ఆయన పెళ్లి కూతురల్లే పైకి వెళ్ళి కూర్చున్నాడు, బయటికి పోడు అనుకున్నది. అంతలో వంటలక్కకు ఇంట్లో బియ్యము ఇతర సామాను కావాలి అనేది జ్ఞాపకం వచ్చింది. అందుచేత ఆవిడి పైకి వెళ్ళి తన యజమానితో పొద్దున్ననగా బియ్యం తేవాలని చెప్పాను, ఇంకా తీసుకురాలేదు, బియ్యంతో పాటు మిగిలిన వస్తువులన్నీ తెచ్చి పడేయండి, ఇవాళ రేపో తేవాల్సినవే అన్నది. ఈ మాట వినగానే సూరయ్య రూపంలో ఉన్న సత్యం హి 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 అని నవ్వాడు. తర్వాత నవ్వు ఆపుకుని ఓ ఫస్ట్గా తెస్తాను అన్నాడు. ఎంతో గంభీరంగా ఉండే సూరయ్య ఇట్లా నవ్వడము, పసిపిల్లాడల్లే మాట్లాడడము వంటలక్కకు వింతగా తోచింది. కానీ దాని గురించి ఆవిడ ఆలోచించలేదు. సత్యం కుర్చీలో నుంచి లేచి తన జేబులో ఉన్న తాళపు చెవులతో బీరువా తెరిచి అందులో ఉన్న నోట్లన్నీ చాలాసేపు ఎంచుకుని చాలా నోట్లు జేబులో పెట్టుకుని బయటకు బయలుదేరాడు. తన యజమాని గడప దాటగానే వంటలక్క సత్యం సత్యం అని పిలిచింది. కానీ ఎక్కడా సత్యం అలికిడే లేదు. తండ్రి ఇంట్లో లేని సమయాల్లో సత్యం ఎక్కడున్నా చుట్టుపక్కల ఇళ్ళకు కూడా సందడిగా ఉండేది. అటువంటిది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సత్యం సత్యం అంటూ వంటలక్క ఇల్లంతా వెతికింది. చివరకు సత్యం వాళ్ళ నాన్నగారు ఆఫీస్ గదిలో బల్ల ముందర పెద్ద కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకమే అన్నది వంటలక్క. సూరయ్య ఉలికిపడి తల ఎత్తి చూసి మొహం చిట్లించి నన్ను ఇట్లా తగులుకున్నావే, పోయి నీ పని చూసుకో అన్నాడు. నేను చెబుతున్నాను, ఇది నీ మంచికి కాదు, రాను రాను నీకు ఈడి మించిన మాటలు వేషాలు వస్తున్నాయి అంటూ వంటలక్క లోపలికి వెళ్ళి ఒక పళ్ళెంలో గారెలు ఆవడలు తెచ్చి బల్ల మీద పెట్టింది. వాటిని చూడగానే సూరయ్యకు మొదట భయం వేసింది. కానీ కడుపులో దహించుకుపోతున్నట్టు అనిపించి ఆవురు ఆవురు అంటూ వాటిని ఫలహారం చేసేశాడు. సూరయ్య నీరసమంతా పోయింది. కడుపులో నొప్పి రాకపోగా ఒంట్లో ఎంతో ఉత్సాహం వచ్చింది. తనలో కలిగిన మార్పుని గురించి ఈ క్షణం వరకు దిగులు పడిన విచారం అంతా పోయి ఇప్పుడు సంతోషం కలిగింది. ఎన్నాళ్ళ నుంచో బాధిస్తున్న అజీర్తి బాధ విరగడైపోయింది. కొంతకాలం పాటు హాయిగా ఇష్టం వచ్చిందల్లా తినచ్చు, శరీరం తేలికైపోయింది కనుక చక్కగా ఎగరవచ్చు, పరిగెట్టచ్చు, గంతులు వేయచ్చు, కొంతకాలం వ్యవహార చిక్కులు కూడా వదిలించుకుని తిరగచ్చు. ఈ విషయాలన్నీ చూసుకుని సూరయ్య కొంతవరకు సంతోషించాడు. సత్యానికి కూడా తన స్వరూపం మారటం గురించి విచారం తగ్గసాగింది. వాడు దర్జాగా నోట్ల కట్టలు జేబులో పెట్టుకుని నేరుగా వెచ్చాలంగడికి వెళ్ళాడు. షావుకారు సుబ్బయ్యతో ఏ విధమైన బేరమో అడలేదు. వంటలక్క చెప్పిన సరుకులన్నీ కూలివాడి నెత్తిన ఎత్తించుకున్నాడు. సుబ్బయ్య చెప్పినంత డబ్బు ఇచ్చేశాడు. వస్తూ వస్తూ దారిలో కొన్ని గాజుగోళీలు, ఒక దసరా కోతి బొమ్మ కొనుక్కున్నాడు. దారిలో అనేక మంది పెద్దవాళ్ళు కనిపించి నమస్కారం పంతులు గారు అంటూ వచ్చారు. తనకే నమస్కారం పెడుతున్నారని సత్యం మొదట గ్రహించలేదు. కానీ ఆ విషయం తెలుసుకున్నాక చాలా సంతోషించాడు. వాళ్ళందరినీ మోసపుచ్చగలిగినందుకు సత్యానికి నవ్వు కూడా వచ్చింది. సత్యాన్ని పలకరించిన వాళ్ళలో కొందరు అతనికి తెలిసిన వాళ్లే, కానీ కొందరు బొత్తిగా కొత్తవాళ్ళు. వాళ్ళు తనని నిలబెట్టి ఎక్కడ మాట్లాడిస్తారోనని సత్యం చాలా భయపడ్డాడు. కానీ అదృష్టవశాత్తు అలాంటిది ఏం జరగకుండానే ఇంటికి వచ్చేశాడు. సత్యం ఇంటికి తిరిగి వచ్చేప్పటికీ చీకటి పడింది. దీపాలు పెట్టారు. వాళ్ళ ఇంటి ముందు చీకట్లో నిలబడి ఒక కుర్రవాడు గట్టిగా ఈలేస్తున్నాడు. సత్యం ఒళ్ళు ఒక్కసారి వంగిపోయింది. ఆ ఈల వేసేవాడు రంగడు. తను కూడా జవాబుగా ఈల వేయడానికి ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఈల రాలేదు. సత్యానికి భలే కోపం వచ్చింది. కానీ చేసేదేంది కాబట్టి ఓ రంగడు అని కేక పెట్టాడు. రంగడు తన దిక్కు చూడగానే చూసేడు. కానీ వాడికి ఆ మసక చీకట్లో లావుపాటు శరీరము, బట్టతల, నిరసిన మీసాలు, కళ్ళజోడు కనిపించాయి. వెంటనే అట్లా చూస్తావేనా రంగుడు, నేనే రా అన్నాడు సత్యం దగ్గరికి వస్తూ. ఆ వచ్చే పెద్ద మనిషి సత్యం తండ్రిని తెలియగానే రంగడి పై ప్రాణాలు పైనే పోయాయి. తనతో స్నేహం చెయ్యవద్దని సత్యాన్ని ఎన్నోసార్లు ఈయనే కొట్టాడు. ఆ కారణం చేత ఎప్పుడన్నా సత్యాన్ని పిలవస్తే రంగడు ఇంట్లో రాకుండా బయట నుంచి ఒక రకంగా ఈల వేస్తాడు. ఆ ఈలవి సత్యం రంగడి గురించి బయటికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ రహస్యం కూడా సూరయ్య గారికి తెలిసిపోయింది అనుకున్నాడు. రంగడు చీకట్లో పడి పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎందుకురా పారిపోతావు, నేనేరా ఆగు అంటూ సత్యం కేకపెట్టాడు. కానీ రంగడు వినిపించుకోకుండా పారిపోయాడు. దారిలో వస్తున్న కొంతమంది ఏం పంతులు గారు అబ్బాయి కోసమా కేక వేస్తున్నారు అని అడిగారు. సత్యం ఇంకా వీధిలో ఆగలేక గబగబా ఇంట్లోకి వచ్చేశాడు. ఆ రాత్రి సత్యం తన తండ్రి పక్కలో పడుకున్నాడు. ఈ జీవితం చాలా బాగుంది, కావలసినంత డబ్బు, అందరూ గౌరవించేవాళ్లే, ఎరగని వాళ్ళు పలకరించినప్పుడు మాత్రం
కొంచెం భయంగా ఉంది. అది నీ తన పాత స్నేహితులు తను చూసి భయపడిపోతున్నారు. అయినా ఈ జీవితమే బాగుంది, పిల్లవాడుగా ఉండడం కన్నా పాపం లేదు, ఈ ప్రపంచం పెద్దవాళ్ల ప్రపంచం అనుకున్నాడు సత్యం.